ఏంటో తెలియదు కానీ ఇప్పుడు అన్ని శుభవార్తలే వింటున్నాము సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి సంబంధించినవి. ఓ పక్క విషాద వార్తలు వింటూ అతలాకుతలం అవుతున్నాము అని అనిపించిందో ఏమో, కానీ ఇప్పుడు ఒకదాని వెంట ఇంకొక శుభవార్త వింటున్నారు సినిమా ఇండస్ట్రీలోని వారు. అది కూడా పెళ్ళిళ్ళు అంటూ, ఎంగేజ్మెంట్లు అంటూ, పిల్లలు పుట్టారు అంటూ, ఇలా అన్నీ మంచి విషయాలే. మరి ఇలాంటి తరుణంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో యంగ్ స్టార్ హీరోసు తమ బ్యాచులర్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఓ ఇంటి వాళ్ళైన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరో నిఖిల్ని దీన్ని ప్రారంభించాడు, ఆ తర్వాత నితిన్, తర్వాత రానా దగ్గుపాటి. ఇలా వీళ్ళందరూ పెళ్లి చేసుకొని తమ బ్యాచులర్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తమ మ్యారేజ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి తరుణంలోనే నేను కూడా మీ కోవలోకి చెందుతాను అంటూ మన కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్టోబర్ 30వ తారీఖున కుటుంబ సభ్యులు మరియు పలువురు సన్నిహితుల సమక్షంలో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది. ఇక ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ హీరోయిన్ పెళ్లి తర్వాత నేను కూడా లైన్లో ఉన్నాను అంటుంది నిహారిక కొణిదెల. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఇంకెంతమంది హీరోయిన్ల పెళ్లి వార్తలు వినాల్సి వస్తుందో ఏమో. అవి శుభవార్తలే కాబట్టి మనందరికీ మంచి ఎంటర్టైన్మెంటే. మరి ఇలాంటి తరుణంలోనే ఇలా కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని మనల్ని ఎంటర్టైన్ చేసిందో లేదో, కానీ ఇప్పుడు ఇంకొక సినీ సెలబ్రిటీ పెళ్లికి సంబంధించిన వార్తలు ఫోటోలే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఆ సినీ సెలబ్రిటీ ఎవరయ్యా అంటే, బిగ్ బాస్ సీజన్2లో కంటెస్టెంట్గా పాల్గొని అందరినీ ఆకట్టుకున్న సామ్రాట్ రెడ్డి. సామ్రాట్ రెడ్డి సినీ సెలబ్రిటీ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇతడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించాడు. ఇక బిగ్ బాస్ సీజన్2తో మనందరికీ బాగా పరిచయం అయ్యాడు. బిగ్ బాస్ సీజన్2గా హౌస్లో ఉంటూ అందరినీ బాగా ఆకట్టుకున్న సామ్రాట్ రెడ్డికి ఇంతకు ముందే పెళ్ళయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతడి మొదటి పెళ్లి అంతగా సాఫీగా సాగలేదు. ఇక మొదటి భార్యతో విడిపోయి ఇప్పుడు లేటెస్ట్గా రెండో పెళ్లి చేసుకున్నాడు. సామ్రాట్ రెడ్డి పెళ్లి అన్న వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈయన కాకినాడలో లిఖిత అనే అమ్మాయిని పలువురు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా పెళ్లికి సంబంధించిన ఫోటోలని సామ్రాట్ వాళ్ళ అక్క శిల్పారెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసుకుని అందరితో షేర్ చేసుకుంది. ఇకపోతే సామ్రాట్ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే కాకుండా తనీష్ మరియు దీప్తి సునయనాలు కూడా హాజరయ్యారు. ఇక వీళ్ళిద్దరూ వాళ్ళ పెళ్లిలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఓ పక్క సామ్రాట్ రెడ్డి పెళ్లితో పాటు వీళ్ళకి సంబంధించిన ఫోటోలే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక సామ్రాట్ పెళ్లి చేసుకున్న లిఖిత కూడా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. పెళ్లి కూతురు గెటప్లో ఎంతో చక్కగా ఉంది ఈ అమ్మాయి. మరి ఇప్పుడు ఈ వీడియోలో సామ్రాట్ రెడ్డి పెళ్లికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.